Hi viewers, welcome to Telugu Job Portal. Railtel Corporation of India Limited organized to kaliga unna graduate and a diploma apprentice vacancy bharti cheyadam kosam notification nilichadam jarigindi. Meeku etuvanti application fees kuda ledu, examination kuda ledu. Application format online. Meeku Hyderabad lo training untundi, so meeku aasakti unte try cheyandi. Pooti samacharam chuddam. Idi Railtel Corporation లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇందులో కెరీర్స్ పేజ్లో రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అక్కడ ఉంది, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మినీ రత్న కేటగిరీకి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కంపెనీ. ప్రజెంట్ ఈ కంపెనీలో ఆల్ ఇండియా వైడ్గా ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అనేది కలిగి ఉంది. ప్లస్ ముఖ్యంగా వీళ్ళు టెలికామ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్లో ప్రజెంట్ యొక్క అప్రెంటిస్ వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. సో మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా సంబంధించిన అప్రెంటిస్ వేకెన్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ప్రజెంట్ ఈ డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి. టోటల్ 103 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే 14,000 పర్ మంత్ స్టైపెండ్ వస్తుంది. ఒకవేళ డిప్లొమా అయి ఉంటే 12,000 పర్ మంత్ స్టైపెండ్. నెక్స్ట్ వేకెన్సీ లొకేషన్. అక్కడ ఆల్ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఢిల్లీ కానీ, లేదంటే ఇక్కడ జైపూర్ కానీ, లక్నో, అలహాబాద్, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, అహ్మదాబాద్, గౌతి, సికింద్రాబాద్, మనకి సౌత్లో కూడా ఉన్నాయి, బెంగళూర్, ఎర్నాకులం, చెన్నై, అమరావతి, ఇలా డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్. మినిమం 60% మార్క్స్తో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ని మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఆ రిలవెంట్ డిసిప్లిన్లో పూర్తి చేసి ఉండాలి. సో ఇంతకుముందు మీరు ఏమైనా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నా కూడా, లేదా ప్రజెంట్ వేరే ఆర్గనైజేషన్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నా, ఒక 1 ఇయర్ అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. 18-27 ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీరు ఏజ్ చెక్ చేసుకోవాల్సిన కట్ ఆఫ్ తేదీ వచ్చి 31 జనవరి 2022. ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు? 4 ఏప్రిల్ 2022, ఇది లాస్ట్ డే. ఈ లోపల మీరు ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ పోర్టల్ mhrdnats.gov.in. ఈ పోర్టల్ ముందు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఈ యొక్క రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్కి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారంటే షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మీరు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారో వాటిని బేస్ చేసుకుని మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ హెల్ప్ డెస్క్ సపోర్ట్. ఈస్ట్ రీజియన్, నార్దర్న్ రీజియన్, వెస్ట్రన్, సదర్న్ రీజియన్, ఇలా డిఫరెంట్ రీజన్ సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్, జనరల్ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించి క్వేరీస్ ఉంటే వర్కింగ్ టైంలో కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి? ముందుగా mhrdnats పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్త వారందరూ. తర్వాత మీరు ఇక్కడే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పేజ్ నెంబర్ 4లోనే ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేవారు ముందుగా నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 4, 5, 6 ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వెబ్సైట్ లాగిన్ అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క రైల్టెల్ ఆర్గనైజేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్, ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే మీకు చాలా ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఎన్ఏటిఎస్ పోర్టల్, ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్ బట్టి మీకు అసలే ఈ యొక్క పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి మొత్తం. సో ఇక్కడ మీరు ఏమైతే ఆప్షన్ ఇస్తారో వాటిని బేస్ చేసుకుని ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెప్తుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, వాటికి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. పైన ఇక్కడ మీకు స్టూడెంట్ యూజర్ మాన్యువల్, అంటే ఈ యొక్క ఎన్ఏటిఎస్ పోర్టల్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం, వాటి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ యొక్క గైడ్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై చేయండి. డిఫెన్స్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా బీటెక్ డిప్లొమా పూర్తి చేసి ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.